నైతే బాగుంది కానీ సినిమా అంతేం లేదు హిట్ కాదు అఖిల్ కి సారి యావరేజ్ అన్‌ప్రెడిక్టబుల్ స్టోరీ అన్నారు మొత్తం ప్రెడిక్టబుల్ స్టోరీ ఆడి ఏం తీసాడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ కోసం వచ్చా సినిమా అఖిల్ అంటే తర్వాత సంగతి నేను సురేందర్ రెడ్డి కోసమే వచ్చాను సినిమాకి ఓకే అంతే అంతమించి ఏం లేదు అన్‌ప్రెడిక్టబుల్ స్టోరీ కాదు అంత ప్రెడిక్టబులే లేదు లేదు రామ్ చరణ్ కోసమే వచ్చాను రామ్ చరణ్ లేడు అసలు లేడు ఊరు లేదు एक्सपेक्टेशन्स सुरेंदर रेड्डी असल सुरेंदर रेड्डी फस्ट आफ् आल सांगार हीरोइन असल असल डबुल నచ్చితే ఫస్ట్ ఆఫ్ నిజంగా బాగుంది సెకండ్ హాఫ్ అయితే తలనొప్పి విఎఫ్ఎక్స్ బాలేవు మ్యూజిక్ బాలేదు కొన్ని సీన్లలో అయితే అసలు డైరెక్షన్ ఏం చేశాడు నిద్రపోతున్నాడు సురేందర్ రెడ్డి తాగిండేమో సరిగ్గా వేయలేదు చిరాకు వచ్చింది సెకండ్ హాఫ్లో మా అన్నయ్యతే నిద్రపోయాడు అంత దారుణంగా ఉంది ఒక్క జస్ట్ ఒక్క చిన్న కనెక్షన్ అంతే రకుల్ వాళ్ళ డాడీ అనిపోతాడు కదా అది ఇందులో చనిపోతాడు అంతే ఇంకేం లేదు బొక్క యాక్చువల్లీ మమ్ముట్టి హీరో అఖిల్ కాదు యాక్టింగ్ సరిగ్గా చేయలేదు ఫీల్ అవుతాడు వద్దులే అంతే చాలా డీసెంట్ గా ఉంది సెకండ్ హాఫ్ మొత్తం డైరెక్షన్ బడ్జెట్ లేదనుకుంటా మొత్తం పోయిన సినిమా క్లైమాక్స్ అయితే ఏదో అది బాలకృష్ణ సినిమాలో లేకపోతే ఒక ఏజెంట్ మూవీయో అర్థం కాలేదు అలా అందరి కత్తులు ఇచ్చేసి టైం పాస్ అయిపోయింది సాంగ్స్ బాలేవు హీరోయిన్ కి చాలా లిమిటెడ్ రోల్ సో అందుకే పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు యాజ్ యూజువల్ ఒక ప్లెయిన్ రొట్ట మూవీలా ఉంది పెద్దగా ఏం లేదు డెఫినెట్లీ హిట్ అయితే అవ్వదు 100% అవ్వదు పక్కా ఫ్లాప్ ఈ సినిమాకు దండాలి మా వల్ల అయితే కాదమ్మా ఇలాంటి సినిమాలు చూడడం అఖిల్ యాక్షన్ బాగానే చేశాడు కానీ సినిమాలో మాత్రం సినిమాటిక్ లిబర్టీ ఫుల్గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు తీస్తారు సినిమా ఇది అసలు ఒక మమ్ముట్టిని చూడడానికి మాత్రం వెళ్ళొచ్చు అంతే మమ్ముట్టియే హీరో రామ్చరణ్ ఎక్కడ లేడే అసలు అసలు అలాంటి రోల్స్ ఏమీ లేవు మమ్ముట్టియే హీరో అంతే సినిమాకి మాత్రం ఫైనల్గా ఉండాలి రకరకాలుగా ఉందండి కాదు మీకన్నా అన్ని కోట్లుంటే డబ్బులు ఎందుకే వేస్ట్ చేయడం బయట ఏదైనా చారిటీలు చేసినా యూజ్ ఉంటుంది కానీ ఎందుకు మాకు ఈ పనిష్మెంట్ పొద్దుపొద్దునే ఏదో చూస్తాం పోస్టర్లు చూస్తాం మాకు ఎందుకు ఈ టెన్షన్ అయ్యా అఖిల్ బాబు నీకు ఎవరు హిట్ ఇచ్చే పరిస్థితి లేదు మంచి డైరెక్టర్ని తెచ్చుకుని మంచి కథ రాసుకున్నావు హిట్ తెచ్చుకోవయ్యా బాబు నీ హిట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం కానీ నీకు మాత్రం హిట్ రావట్లేదు నాగార్జున గారు అబ్బాయి అని ఎలా పడితే అలా తీయకూడదండి జనాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకు తీయండి గొప్ప గొప్ప కాంతార ఇలాంటి వేరే వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి సినిమాలు తోస్తుంటే మాకేంటండి పొద్దు పొద్దున ఈ టార్చర్ సినిమా చూస్తే మాత్రం 200% సూసైడ్ కొంచెం ప్లీజ్ అఖిల్ బాబు నీకు హిట్ రావాలని మీ నాగార్జున గారు మీ నాన్నగారు కంటే మేము ఎక్కువ కోరుకుంటున్నాం దయచేసి ఒక హిట్ ఇవ్వు బాబు ఇలాంటి సినిమాలు ఆపే బాబు ఇన్నిసార్లు రీలాంచ్ అవుతూనే ఉన్నాడు ఇప్పటికీ లాంచ్ అయ్యి రీలాంచ్ అయ్యి రీలాంచ్ అయ్యి ఇంకో ఓపిక లేదు బాబు నేను లాంచ్ చేసే ఓపిక మంచి ఎవరైనా తమిళ డైరెక్టర్ మలయాళం డైరెక్టర్ తెచ్చుకున్న సినిమా దీ బాబు ప్లీజ్ ఈ టార్చర్ వదిలేసాడు మమ్మల్ని ప్లీజ్ అక్క గెటప్ అయితే యాస్టీస్ అపరిచితుల్లానే ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం సగం అపరిచితులే గుర్తుకొచ్చాడు స్టోరీ విషయానికి వస్తే సేమ్ పటన్లానే ఉంది కొంచెం సిమిలర్ స్టోరీ పటన్లానే ఉంటుంది ఆ ట్విస్ట్లు ఇద్దామని ట్రై చేసింది కానీ ట్విస్ట్లు అంతా హిట్ కాలేదు అవి కొంచెం రివీల్ ట్విస్ట్లానే ఉన్నాయి ధ్రువకి సినిమాకి అసలు 1% కూడా కనెక్ట్ లేదు అసలు ఆ ధ్రువ మొత్తం ఫేకే ఇంకా పాటలు అసలు ఏది కనెక్ట్ లేదు పాట వస్తుంది పోతుంది కానీ కనెక్షన్ అయితే లేదు పాటల లిరిక్స్ అస్సలు బాగాలేవు ఆ మొత్తం వ్యూకి డిజాస్టర్ అండి దయచేసి మీ డబ్బులు సేవ్ చేసుకోండి ఎవరు వెళ్ళకండి ప్లీజ్ ఒకరోజు సినిమా అనేది ఇప్పుడు కంటిన్యూ చేయండి క్యాన్సిలేషన్ అవైలబుల్ ఉంటే చేసుకోండి సినిమా వన్ టైం అయింది వాళ్ళు 3 సార్లు లేపిన వాళ్ళను సినిమా మొత్తం నిద్రపోతూనే ఉన్నారు హిట్ అయితే లేదు సాంగ్స్ అసలు కనెక్ట్ లేవు లిరిక్స్ అసలు బాగాలేవు ఆ అంబియన్స్కి
ఉన్న కనెక్షన్ సాంగ్స్ ఏ కనెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు కనెక్ట్ కాలేదు. అయ్యగారు నంబర్ 1 రేటింగ్ 1 out of 10. అయ్యగారు వద్దు మాకు. మరో లైగర్ మూవీ, మరో లైగర్, చిన్నపాటి లైగర్, చిన్నపాటి అపరిచితుడు, చిన్నపాటి పటాన్, అంతే. గెటప్ అయితే అపరిచితుడు, స్టోరీ అయితే పటాను, యాక్టింగ్ కొంచెం లైగర్, ఆ మిజైల్స్ అయితే గోలీ మారుడు. సినిమా బాగోలేదండి అసలు, అసలు బాగా అసలు కూడా మనీ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. నాకు లా ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్ ఏం రాస్తానో నాకు అర్థం కావట్లేదు. 2 గంటలకు ఎగ్జామ్ ఉంది. అయ్యగారు మాకు అన్యాయం చేశారు. ఈ సినిమా కోసం నిన్న నైట్ తొందరగా పడుకొని వచ్చాను. ఇవాళ 7:30కి లెగిసి ఎక్కడి నుంచి మాదాపూర్ నుంచి టికెట్స్ బుక్ చేసుకొని పొద్దుపోతేనే ఇంత వరస్ట్ ఉంటుంది అనుకోలేదు. సినిమా పాటలు అయితే ఇంకా 2 వరస్ట్ పాటలు అయితే అసలు చాలా చెత్త సినిమా. అదైతే కనెక్ట్ అవ్వలేదు మూవీ, అసలు ఏం బాగాలేదు. 0 అంతే, అందుకు ఏం ఉండదు. అఖిల్ యాక్షన్కి కొంచెం ఎంతో ఒక 2 or 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు అఖిల్ యాక్షన్కి, అంతే.